చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని మఠం హైస్కూల్లో పాఠశాల హెచ్ఎం నటరాజరెడ్డి నాడు నేడు పనుల్లో అవకతవకలకు పాల్పడినట్లు పాఠశాల కమిటీ మెంబర్ దేవరాజు మాదిగ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం నటరాజరెడ్డి లక్షల్లో తప్పుడు రికార్డులు సృష్టించి దొంగ బిల్లులు పెట్టుకుని ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నారని పేర్కొన్నారు. విద్యాశాఖ అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. నాడు నేడు పనుల్లో అవకతవకలకు పాల్పడి నాసిరకం పనులు చేపట్టారని అన్నారు. అవకతవకలకు పాల్పడిన హెచ్ఎం నటరాజరెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని పాఠశాల కమిటీ మెంబర్ దేవరాజు మాదిగ ఓ ప్రకటనలో కోరారు.